హలో చెప్పమ్మా. నమస్కారం సార్. నమస్కారం చెప్పమ్మా. మా మమ్మీ చనిపోయి 50 డేస్ అయిపోయింది. మాకు ఏమి తెలీదు, కింద పైన అవుతా ఉంది మా ఇల్లు. ఎట్లా ఏమి ఏమైనా జోషం అయిందా ఏమి మాకు ఏమి తెలుస్తారు, అందుకోసం అడిగేదానికి ఫోన్ చేసింది సార్. మీ అమ్మగారు చనిపోయారండి, అనారోగ్యంతో చనిపోయారా? అవును, సడన్ గా చనిపోయినారు. ఓహో. ఇప్పుడు మరి మీరెవరు, మీ తండ్రి గారు చూస్తున్నారా మీ బాధ్యతని? మా ఆయన ఉన్నారు, ఆయన సరిగా చూసుకోరు. మా తండ్రి గారు దాంతా చూస్తా ఉన్నారు. ఓహో. దానికి ఇప్పుడు ఏం చేస్తామని అంటే, అమ్మకి మీరు మీరు ముస్కాన్ అంటే మీరు ముస్లింలా? అవునండి. ఓహో. మరి అప్పుడు మీరు షరియా ప్రకారము అల్లా తాలాకి మీరు సిజ్దా చేయాలి కదా. మరి అది ఏం చేశారా మీరు? చేస్తున్నాం, అదంతా చేస్తున్నాము. మరి ఇంకేం కావాలి? వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుంటారు అప్పుడప్పుడు? లేదండి, అది అక్కడంతా మేము పోను. ఏమైనా జోష్యం అయ్యిందా మీ దగ్గర? దోషమా? దోషమా జోష్యమా? జోష్యం అయితే మీ జాతక పట్టి వస్తుంది. సివిఆర్ లోపల పొద్దున సమయం లోపల చక్కని జ్యోతిష్య పండితులు చెప్తారు, వారిని అడగాలి. దోషము అనేది మానవ జన్మలో వచ్చిన వారు ప్రతి వారు మరణించక తప్పదు. వారికి ఆ సమయం వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము అతి జాగ్రత్తగా మన ప్రవర్తనలో ఏమైనా దోషం ఉందా, భగవంతుని శాపమా, ఈ రెండే చూసుకోవాలి. మన ప్రవర్తనలో ఎటువంటి దోషం ఉన్నా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడి యొక్క ఆగ్రహానికి గురి అయ్యాలంటే ఎప్పుడు గురి అవుతాము? ఏదైనా మనం తెలియని తప్పిదం అంటే చాలా ప్రగాఢమైన తప్పిదాలు చేసినప్పుడు భగవంతుడికి కోపం వస్తుంది. అలాంటిది లేకుండా మన మనసుని అంటే మనకు మనమే బాగా పరిశీలించుకోవాలి. చేసుకొని చేయండి. మీరు ఎవరైతే మీ మహమ్మద్ని నమ్ముకున్నారో ఆ మహమ్మద్ మీదనే భారం వదిలేయండి. ఖయామత్ వరకు ఆయన మిమ్మల్ని రక్షించాలి కదా. కాబట్టి మీరు ఆ మార్గంలో వెళ్ళండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది.